ప్రభునేసు క్రీస్తు నామమున స్నేహితులారా మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఈ సమయం అందు మీ అందరికీ ఒక ప్రత్యేకమైన విషయాన్ని తెలియజేయడానికి నేను సంతోషిస్తున్నాను. విచారకరమైన సంగతే కానీ ఈ విషయాన్ని మీతో పంచుకుంటున్నాను. ప్రపంచ దేశాలు COVID-19 కరోనా వైరస్ వల్ల ప్రజలెంతో అల్లాడిపోతున్నారు. ఎన్నో మరణాలు, ఏ కుటుంబంలో చూసినట్టున దుఃఖం, ఆందోళన, బ్రతుకుతామా, ఎలా బ్రతకాలి, ఎప్పటి వరకు బ్రతుకుతామనేటువంటి ఆందోళనతో ఉన్నారు. ఈ కరోనా మహమ్మారి ప్రపంచ దేశాల్లో దరిద్రులేంటి, ధనికులేంటి, ప్రతి ఒక్కరిని కూడా ఇది భయపెడుతూ ఉంది. ఈ సమయంలో సంగముగా ఉన్నటువంటి మనం కానీ దీని విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని మీకు మనవి చేస్తున్నాను. మనం బయటికి వెళ్ళి వచ్చినప్పుడు చేతులు శుభ్రంగా సబ్బుతో కడుక్కోవడం, శానిటైజర్ వాడడం, ఎదుటివారికి నమస్కారం చేయండి, షేక్ హ్యాండ్ ఇవ్వటం మానేయండి, ప్రభుత్వానికి సహకరించండి, ప్రభుత్వం చెప్పినట్లుగా సోషల్ డిస్టెన్స్, దూరంగా ఒకరికొకరు దూరంగా నిలబడి మాట్లాడడం ప్రయత్నించండి, మాస్కులు ధరించకుండా బయటికి వెళ్ళకండి. ప్రతి వారు కూడా ఈ కరోనా వైరస్ని అరికట్టే విషయంలో ప్రభుత్వంతో పాటు చేయి కలిపి భారతదేశాన్ని ఒక గొప్ప దేశంగా తీర్చిదిద్దడానికి ఈ విషయంలో మీ వంతు సహకరించాలని మీకు మనవి చేస్తున్నాను. మీకు అత్యవసరం ఉంటే పోలీసు వారికి, ఆసుపత్రి వారికి ఫోన్ చేయండి, వారు వచ్చి మీకు అన్ని విషయాల్లో సహకరిస్తారని తెలియజేస్తున్నాను. ఇదే సమయంలో క్రైస్తవ బిడ్డలందరికీ, నాతోటి సేవకులకు, క్రైస్తవ ప్రపంచానికి ఒక విషయాన్ని మేము మీ ముందుంచుతున్నాం. ఈ దినాల్లో దేవుని సేవకులు ఎంతోమంది ఈ కరోనా పరిస్థితుల వల్ల క్రైస్తవ సంఘాల్లో ఉన్నటువంటి వారు ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా ఎంతో బాధపడుతున్నటువంటి వారుగా ఉంటున్నారు. ఈ సమయంలో క్రైస్తవ సంఘమా, మీరు మీ సేవకుడి గురించి ఆలోచించవలసినటువంటి సమయం. ఇంతవరకు మీ సేవకులు ఎన్నోసార్లు మీ కొరకు ప్రార్థించారు. మీ కష్టాల్లో, మీ గృహాల్లో జరిగే ప్రతి శుభకార్యమైనా, అది దుఃఖకరమైనా, మీరు హాస్పిటల్లో ఉన్నా మిమ్మల్ని వెంబడించారు, మీ కొరకు ప్రార్థించారు, మీతో ఉన్నారు. కానీ ఈ దినం అలాంటి వారు బయటికి రావడానికి కూడా అవకాశాలు లేని పరిస్థితులు ఏర్పడుతుంటున్నాయి. దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది, బీదలను కనికరించువాడు సర్వశక్తునికి అప్పించేవాడని చెప్తూ ఉంటుంది. వాడు ఖచ్చితంగా దేవుని యొద్ద నుండి ప్రతిఫలం పొందుకుంటాడని సామెత గ్రంథకర్త చెప్తున్నాడు. అలానే మేలైనది చేయడం మనకు తెలిసినప్పుడు మేలు చేసి ఎదుటి వారికి సహకరించాలని వాక్యం చెప్తుంది. ఈ మాట సంఘంగా మీకు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, ప్రతి సంఘ బిడ్డలు కూడా మీకు వాక్యం బోధించినటువంటి మీ సేవకులు ఉన్నారు. మిమ్మల్ని రక్షణలోకి తీసుకొచ్చారు, మీకు విశ్వాసాన్ని నేర్పించారు, ప్రార్థన నేర్పించారు, వాక్యం నేర్పించారు, పాపము నుంచి రక్షణలోకి తీసుకొచ్చారు. చెడు అలవాట్ల నుండి, చెడు వ్యసనాల నుండి, చెడు పాపాల నుంచి వారు మిమ్మల్ని రక్షించి నీతి మార్గం వైపు తీసుకొచ్చారు. వారి గురించి ఒకసారి ఆలోచన చేయండి, వారి కుటుంబం గురించి ఒకసారి ఆలోచన చేయండి. మీరు వారి కొరకు ప్రార్థిస్తున్నారు, వారు మీ కొరకు ప్రార్థిస్తుంటున్నారు. అందరూ కూడా ఆర్థిక సంక్షోభంలో ఉన్నాం. ఒకసారి మీ సంఘ కాపరి, మీ పాస్తి గారి యొక్క కుటుంబం కొరకు జ్ఞాపకం చేసుకోమని మీకు ప్రార్థన మనవి చేస్తున్నాను. వారు ఆకలితో ఉన్నారు కదా, వారు ఆర్థిక ఇబ్బందులతో ఉన్నారు కదా, ఒక్కసారి మీ చేయి చాపండి, ఒక్కసారి మీ చేయి చాపి వారికి సహాయం చేయండి. వారు ఆకలితో ఉన్నటువంటి సేవకులు ఎంతోమంది ఉన్నారు, కష్టాల్లో ఉన్నటువంటి సేవకులు ఎంతోమంది ఉన్నారు. మీరు సమృద్ధిగా కలిగి ఉండి మీరు వారికి పెట్టాలని ఈ మాట నేను మీకు చెప్పట్లేదు. ఉన్నదానిలోనే వారికి ఒక పూట ఆహారం కొరకు మీ చేయి చాపు వారికి పెట్టండి. గల్తీ పత్రిక 6:6 దేవుని యొక్క వాక్యం ఇలా సెలవిస్తూ ఉంటుంది, వాక్యోపదేశము పొందువాడు వాక్యోపదేశము ఇచ్చిన వానికి, వాక్యోపదేశం చేసిన వానికి మంచి పదార్థములలో భాగమీలని ఇవ్వవలనని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. మీకు వాక్యం బోధించిన మీ సేవకులు ఉన్నారు, మిమ్మల్ని రక్షణలో నడిపించిన మీ సేవకులు ఉన్నారు, మీ కొరకు ప్రార్థించే సేవకులు ఉన్నారు. వారి యొక్క యోగక్షేమాల కొరకు సంగమ మీరు చేయూతనివ్వండి. వారు కన్నీటితో ఆ పని చేయటం మనకు ఆశీర్వాదం కాదని వాక్యం చెప్తుంది. వారు దుఃఖంతో అలా చేయకుండాట్లుగా, వారు సంతోషపడేటట్లుగా మీకున్న దానిలోనే కొంచెం సహకరించండి, ఆధ్యాత్మికంగా ఉండడానికి సహాయం చేయండి. ఈ కరోనా వైరస్ పూర్తిగా ప్రపంచం నుంచి నిర్మూలమయ్యే వరకు ఎవరు కూడా గుమ్మికూడవద్దు, చర్చి పెట్టవద్దు, ఎక్కడా కూడా ప్రార్థన కూటమిలు జరగడానికి అవకాశం ఇవ్వవద్దు. మీరున్న మీ ఇళ్లలోనే ప్రార్థన చేసుకోండి, మీరున్న చోటనే మీరు దేవుని స్తుతించండి, సేవకుల కష్టాలు చూడండి. మీ ఇరుగు పొరుగు వారు, ఆకలితో ఉన్నవారు, ఇబ్బందుల్లో ఉన్నవారు, దాహంతో ఉన్నవారు, ఇబ్బందులు ఉన్న వారి పరిస్థితులను చూసి వారికి కూడా మీ సహకారం అందించండి. మీరందరూ క్షేమంగా ఉండండి, దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. స్టే హోమ్, స్టే సేఫ్, లెట్స్ ప్రే. మే గాడ్ బ్లెస్ యూ.